డాక్టర్ గారు, ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ గురించి, అసలు ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, దీని గురించి ఒకసారి మాకు క్లియర్గా చెప్పండి. ప్రాస్టేట్ అనేది ఒక జెంట్స్లో మాత్రమే చూసే ఒక ఆర్గన్ బాడీలో. ఓకే ఓకే. ఇది యూరిన్ బ్లాడర్ నుంచి యూరిన్ పైప్ వస్తున్న జంక్షన్ పాయింట్లో ఈ ఆర్గన్ ఉంటుంది. సో ఇది నార్మల్గా మనకి వాల్నట్, అంటే మనము తినే అక్రూట్ అంటాం చూడండి, కరెక్ట్గా ఆ సైజ్లో ఉంటుంది, ఫుల్ అక్రూట్ అంత. ఓకే. సో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది దాని ఫంక్షన్, దాని పని. సో ఈ ప్రాస్టేట్ యొక్క ఫంక్షన్ వీర్య కణాల యొక్క పోషణ. ఓకే. పోషణ మరియు వీర్యం బయటికి రావడానికి, సీమెన్ ఎజాక్యులేషన్ రావడానికి కావలసిన ఫోర్స్ జనరేట్ చేయడానికి ప్రాస్టేట్ యొక్క ముఖ్య భాగం ప్లే చేస్తుంది. ఓకే. సో ఇది మనకి ప్రాస్టేట్ గ్రంథి వయసు పెరిగేకుంది. ఇది ఒక గ్లాండ్, మస్కులో గ్లాండులర్ ఆర్గన్ అంటాం, దాంట్లో మజిల్ ఉంటుంది, గ్లాండ్ ఉంటుంది. సో వయసు పెరిగే కొంది హార్మోన్ చేంజెస్ వల్ల ఈ గ్రంథి వాపు వస్తుంది. వాపు వచ్చి యూరిన్ పైప్ మీద ప్రెస్ చేస్తుంది. యూరిన్ పైప్ మీద ప్రెస్ చేయడం వల్ల చాలామందికి సిమ్టమ్స్ ఆఫ్ యూరిన్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే. సో ఎక్కువ ఏజ్ ఫ్యాక్టర్స్ వల్లలో మనకి ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో డాక్టర్, మరి ఈ ప్రాబ్లం ఉందని ఎలా గుర్తించాలి? దీనికి ఏమైనా అంటే టెస్ట్లు ఎలా అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఉంటాయి. యూజువల్గా ఏంటంటే, ఈ మీరు అన్నట్టుగా 60 ఇయర్స్ తర్వాత చాలామందికి ఏదో కొద్దిగా సిమ్టమ్స్ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంటాయి. ఓకే. యూజువల్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే, నైట్ టైం నిద్ర లేవడం. సో మామూలుగా నార్మల్గా ఎవరు నైట్ నిద్ర లేచి యూరిన్ నిద్ర లేవాల్సిన అవసరం ఉండదు. సో కొందరికి ఒకసారి లేవడం స్టార్ట్ అవడం జరుగుతుంది అన్నమాట. ఒకసారి వరకు యాక్సెప్ట్ చేయగలుగుతాం, అది పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. సో నెక్స్ట్ మోర్ దాన్ వన్స్, 2 టైమ్స్, కొన్నిసార్లు 3 టైమ్స్, 4 టైమ్స్. సో కొన్నిసార్లు నైట్ కి గంట గంటకి నిద్ర లేవాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ నాక్టూరియా. ఇది మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ సిమ్టమ్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్ కి. నెక్స్ట్ యూరిన్ డే టైమ్ లో కూడా యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడము, అర్జెంటుగా రావడము, ఆపుకోలేకుండా బట్టల్లో వెళ్ళిపోవడము, యూరిన్ ఫోర్స్ తక్కువ అవడం, ఏదైతే నేను ప్రెస్ చేస్తుందని చెప్పానో దానివల్ల యూరిన్ ఫోర్స్ తక్కువ అయిపోవడము, యూరిన్ కోసం స్ట్రెయిన్ చేయాల్సి రావడం, యూరిన్ ముక్కాల్సి రావడం, యూరిన్ పోసినా కూడా లోపల ఉందనే ఫీలింగ్ ఉండడం, లోపల ఉండడం, యూరిన్ మిగిలిపోవడము. సో యూరిన్లో ఇవన్నీ జస్ట్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ సింటమ్స్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ చేస్తున్నప్పుడు, అప్పుడు యూరిన్లో మంట, యూరిన్లో బ్లడ్ రావడం, ఫీవర్ రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ రావడం. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కనుక కిడ్నీస్కి కనుక స్ప్రెడ్ అయితే అంటే కిడ్నీలో పెయిన్ రావడం, కిడ్నీ ఫీవర్ రావడం, హైగ్రేడ్ ఫీవర్ రావడం. సో ఇవన్నీ యూరిన్ కంప్లీట్గా ఆగిపోవడం. సో లేదంటే బ్లాడర్లో స్టోన్ కూడా కొన్నిసార్లు ఫామ్ అవుతుంది దీనివల్ల. సో బ్లాడర్లో స్టోన్ ఫామ్ అవడము, కొందరికి దీంట్లో ప్రాస్టేట్లో క్యాన్సర్ కూడా ఫామ్ అవడము, దానివల్ల కలిగే సింప్టమ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ దీని యొక్క వ్యాధి లక్షణాలు. ఓకే. ఏ స్టేజ్ లో డాక్టర్ ని సంప్రదించాలంటారు మరి? నా సజెషన్ ప్రకారం జనరల్ గా కూడా అబో 50 ఇయర్స్ ఎవరన్నా సరే, ఎవరైతే రొటీన్ హెల్త్ చెకప్ చేసుకుంటారో, మోస్ట్ ఆఫ్ ది హెల్త్ చెకప్ ప్యాకేజెస్ లో ఈ అల్ట్రాసౌండ్ ఉంటుంది, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఉంటాయి, వాటిలో మనకి ఇది స్క్రీన్ చేస్తాం. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఫర్దర్ ఒక యూరాలజిస్ట్ చూసేసి దానికి అవసరమైన ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ ద బెస్ట్ వే. సెకండ్ ఏంటంటే, ఎవరికైతే యూరినరీ సిమ్టమ్స్ స్టార్ట్ అయినట్టు అనిపించాయో, నైట్ టైం యూరిన్ లేవాల్సి రావడం, యూరిన్లో కొద్దిగా ఫ్రీక్వెంట్గా అర్జెంటుగా రావడం, అలాంటి సిమ్టమ్స్ వచ్చిన వెంటనే కనుక ఒక యూరాలజీ డాక్టర్ని కనుక సంప్రదిస్తే, ఈ క్లినికల్గా చెక్ చేయడము, ప్రాస్టేట్ని మనము ఫీల్ అవ్వడము, ఎన్లార్జ్మెంట్ ఎంతుందో చూడడము, ఇవన్నీ చూసి మనకి అల్ట్రాసౌండ్ స్కాన్, యూరిన్ బ్లడ్ టెస్ట్లు, యూరోఫ్లోమెట్రీ అని ఒక ఫ్లో ఎంత బాగుందనే టెస్ట్, యూరిన్ పోసాక ఎంత మిగిలిపోతుంది అల్ట్రాసౌండ్ స్కాన్లో మళ్ళీ మనం చూసుకోవడం. సో ఈ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా ఈ ప్రాబ్లమ్ ఇంటెన్సిటీ, సివియారిటీ మనం కనిపెడతాం. ఓకే. అయితే డాక్టర్, ఇప్పుడు ఇది ఓన్లీ మెడికేషన్స్తో క్లియర్ అవుతుందా, లేదంటే దీనికి ఇంకా సర్జరీస్ అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? 90% మంది యూజువల్గా ఎర్లీ సిమ్టమ్స్ లేదంటే మోడరేట్ సిమ్టమ్స్ వరకు ఆ టైంలోనే మనకి ప్రజెంట్ చేస్తుంటారు. సో 90% మందికి చాలా సింపుల్ టాబ్లెట్స్ ఉంటాయి, ఒక 1 టాబ్లెట్. ఆ టాబ్లెట్ వేసుకుంటే ఈ ఏదైతే మజిల్ ఉందో నేను చెప్పిన మజిల్ కొద్దిగా రిలాక్స్ అయిపోయి యూరిన్ పాసేజ్ని ఫ్రీ చేస్తుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ
కంప్లీట్గా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ 90% ఆఫ్ టైమ్స్ ఉంటుంది. ఓకే, సో చాలా రేర్ కేసెస్లో మాత్రమే సర్జరీస్ వరకు ఉంటుంది. సో మాక్సిమం అయితే ఈ మెడికేషన్స్తోనే తగ్గిపోతుంది. సో ఏ అర్లీ స్టేజ్లో మాత్రమే అంటే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే అయిపోతుంది అంటారు. ఓకే డాక్టర్, మరి దీనికి ముందస్తు జాగ్రత్తలు ఏమైనా ఉంటుందా ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చు? మనకి ఏదైతే యూరిన్ సిమ్టమ్స్ నేను చెప్పినవి ఉన్నాయో ఆ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసినప్పుడు డాక్టర్ని సంప్రదించడం బెస్ట్. సెకండ్, మనకి 50 ఇయర్స్ తర్వాత జనరల్ చెకప్ చేసుకునేటప్పుడు ప్రాస్టేట్ని కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేయడము, అల్ట్రాసౌండ్లో కానీ బ్లడ్ టెస్ట్ కానీ చూసుకొని అది ఏమైనా సిమ్టమ్స్ రాకముందే ఏమైనా అబ్స్ట్రక్షన్ మైల్డ్గా ఉందా అనేది మనం నిర్ధారణ చేసుకుంటే ఆ అబ్స్ట్రక్షన్ని మనం రిలాక్స్ చేయడానికి ఈ ట్యాబ్లెట్స్ మనము కొందరికి వాడి దాన్ని ఓపెన్ చేస్తే ఆ సిమ్టమాటిక్ స్టేజ్కి వెళ్ళకముందే దాన్ని మనం దానివల్ల వచ్చే సెకండరీ ప్రాబ్లమ్స్ బ్లాడర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఈ ఫర్దర్ ప్రోగ్రెస్ ఆఫ్ డిసీజ్ కానీ మనం స్లో డౌన్ చేయొచ్చు. కొన్నిసార్లు ప్రివెంట్ కూడా చేయొచ్చు, స్లో డౌన్ కూడా చేయొచ్చు. సో స్క్రీనింగ్, ఎర్లీ స్క్రీనింగ్ అండ్ ఇగ్నోర్ చేయకుండా ప్రాబ్లమ్ని ప్రెజెంటేషన్ టు ద డాక్టర్, ఈ రెండింటితో మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే నైస్. సో డాక్టర్, ఈ మరి పేషెంట్స్కి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మనము చెప్పిన విధంగా ప్రోస్టేట్ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయడం చాలా అవసరం. ఎర్లీగా ఐడెంటిఫై చేసి మెడిసిన్స్తో వారిని ట్రీట్ చేసి మనం చూసుకోవచ్చు. ఎవరైతే మెడిసిన్ స్టేజ్ కంటే బియాండ్ వెళ్ళారు, అంటే ట్యాబ్లెట్స్ పనిచేయట్లేదు, పెద్ద సైజ్ అయిపోయింది, చాలా ఎన్లార్జ్మెంట్ ఎక్కువ ఉంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ అవుతుంది మాటమాటికి, యూరిన్ బ్లాడర్లో స్టోన్ ఉంది, యూరిన్ కంప్లీట్గా ఆగిపోవడం, యూరిన్ పైప్ పెట్టే అవసరం వచ్చింది, సో ఈ విధంగా ఈ 10% మంది వీళ్ళు ఉంటారనమాట. ఈ 10% మందికి మెడిసిన్స్ ట్రై చేసినా ఫెయిల్ అయిన వాళ్ళకి ఎండోస్కోపీ ద్వారా మనము ప్రాస్టేట్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దీంట్లో మనము ఎలక్ట్రిక్ కరెంట్ వాడి రిమూవ్ చేయొచ్చు, లేజర్ ఎనర్జీ వాడి రిమూవ్ చేయొచ్చు, లేదంటే కొత్తగా రిమూవ్ చేయకుండా యూరోలిఫ్ట్ అనే కొత్త టెక్నాలజీతో మనము దాన్ని పిన్అప్ చేసి, దాన్ని వాల్కి దాన్నే పిన్అప్ చేసి స్పేస్ని క్రియేట్ చేసి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ మనం వస్తుంది. సో ఏ సిట్యుయేషన్ బట్టి, అంటే అవసరమైన సర్జరీ అవసరమైన వాళ్ళకి ఎండోస్కోపిక్ ఎలక్ట్రిక్ కరెంట్ కానీ, ఎండోస్కోపిక్ లేజర్ ఎనర్జీ కానీ, నేను చెప్పిన విధంగా యూరోలిఫ్ట్ కానీ ఈ వాడి మనం వాళ్ళని ఆ ట్రీట్మెంట్ని మనం కంప్లీట్గా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, దీని గురించి చక్కగా వివరించినందుకు. వెల్కమ్.